హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మూడు రకాల రైసులు ఒకేసారి అన్నాన్ని వండుకొని మూడు రకాల రైసుల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే సంక్రాంతి దసరా వినాయక చవితి ఇలా పండగలకి దేవుళ్ళకి చాలా ఈజీగా చేసుకొని నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసి ఉంచాను ఇప్పుడు దానిలోకి ఏ గ్లాసుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాసుతోటి రెండున్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి కొత్త బియ్యం అయితే రెండు పావు గ్లాసు వాటర్ అయితే మనకి సరిపోతాయి అలాగే ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి మూత బోర్లించి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ అన్నం వండుకుండే విధానాన్ని అత్యసురు అంటాము మనం కుక్కర్ అవసరం లేకుండా వార్చుకోకుండా చాలా ఈజీ ప్రాసెస్ తోటి అన్నాన్ని వండుకోవచ్చు మూత బోర్లించుకున్నందువల్ల మనకి పొంగినప్పుడు చాలా త్వరగా మూత తీయచ్చు ఇప్పుడు అన్నం పొంగింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూతని కొంచెం వెలితిగా ఉంచుకోవాలి ఇలా ఓ టెన్ మినిట్స్లో మనకి అన్నం రెడీ అవుతుంది ఇప్పుడు అన్నం బాగా తొక్కుతొక్క ఉడుకుతున్నది ఇంకా కొంచెం సేపు మూతని ఇలాగే వెలితిగానే ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి అన్నంలో కొంచెం వాటర్ ఉన్నది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత కంప్లీట్గా ఉంచేసుకోవాలి వెలితి అనేది ఉంచకూడదు ఇప్పుడు మనకి మూత పక్క నుంచి కూడా ఆవిరి వస్తూ ఉన్నది ఒకసారి మూత తీస్తే కుప్పున ఆవిరి వస్తున్నది మనకి అన్నం రెడీ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ అన్నాన్ని మూడు బౌల్స్లోకి తీసుకోవాలి చూడండి మనకి ఎంత ఈజీగా అన్నాన్ని వండుకున్నామో కుక్కర్ లేకపోయినా కూడా ఇప్పుడు ఈ అన్నాన్ని మూడు బౌల్స్లోకి తీసుకున్న తర్వాత ఏ విధంగా రైసులు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి మనం కాడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ రైస్కి తగినట్లుగా రెండు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలని యాడ్ చేసుకోవాలి మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశెనంపప్పు అలాగే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఈ తాలింపుని కలుపుతూ కొంచెం సేపు వేగనివ్వాలి ఇప్పుడు దానిలోకి ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతా వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు తాలింపు అంతా కూడా వేగి రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసి దించి అన్నం రెడీ చేసి ఉంచుకున్న అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్టు తాలింపు అంతా కూడా ఈ రైస్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసింది ఇప్పుడు దీన్ని ఇవ్వాలి ఈ చల్లారేలోగా వేరొక బౌల్లో లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం అదే ప్యాన్ని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూను తాళింపు గింజలని యాడ్ చేసుకోవాలి మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పుని కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కొంచెం కలుపుతూ వేగనివ్వాలి ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న అన్నానికి తగినట్లుగా రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా పడవగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం వేగేంత వరకు బాగా వేగనివ్వాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి తాలింపంతా వేగిన తర్వాత దానిలోకి ఒక పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ పసుపు అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు వేగనివ్వాలి తాలింపు అంతా కూడా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మనం తీసుకున్న అన్నంలోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి టేస్ట్ సరిపడినట్లు ఒకటి కానీ రెండు కానీ నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ నిమ్మరసం బాగా పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా లెమన్ రైస్ కూడా రెడీ అయింది ఇప్పుడు మనకి దత్తోజనానికి రైస్ చల్లారింది అలాగే దానిలోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి మనము బియ్యం ఎన్నైనా తీసుకున్నామో ఏ గ్లాస్తో తీసుకున్నామో దానితోటి మూడు రెట్లు పెరుగుని యాడ్ చేసుకోవాలి కాడ్ రైస్కి అలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగంతా కూడా ఈ రైస్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకి పులిహోర పెరుగన్నము రెడీ అయింది ఈ వేరొక బౌల్లో రైస్ని స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూను కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి కిస్మిస్ అనేవి కొంచెం ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి కొంచెం లేటుగా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ఇప్పుడు కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి అలాగే మనం తినే స్వీట్ని బట్టి కూడా ఈ బెల్లాన్ని ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం తురుములోకి ఈ మొత్తం కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ స్వీట్ పొంగలి మనకి గుళ్ళల్లో ప్రసాదాలుగా చాలా బాగా చేస్తూ ఉంటారు అలాగే దీనిలోకి నెయ్యి కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయింది జస్ట్ అలా కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు మనకి పాకు అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న అన్నాన్ని పొడిపడిగా చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి మా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అవైలబుల్లో ఉంటాయి ఇది ఆల్మోస్ట్ పొంగలి మనకి రెడీ అయింది కొంచెం లైట్గా వాటర్ కనిపిస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా మూడు రకాలు దేవుడికి నైవేద్యానికి రెడీ అయినాయి రైసులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్